ఈ సినిమా ప్రమోట్ చేయాలంటే నేను గాని ఇటువంటి మంచి చిత్రాలు తీసిన నిర్మాతలు గాని పడే ఆవేదన బాధ. నేను ఈ సినిమా బయట తీసుకెళ్లాలంటే మా సినిమా ఇండస్ట్రీలో ఒక ఎల్ఎల్పి అనేది ఒక క్యాన్సర్ స్టార్ట్ అయిన ఒక సంస్థ అయింది. నేను సినిమా యాడ్ చేయాలన్నా వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి, సినిమా టీవీలో రిలీజ్ చేయాలన్నా ఎల్ఎల్పి వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అంటే ఎల్ఎల్పి వాళ్ళు ఎవరంటే నా సాటి నిర్మాతలు. ఒక నిర్మాత సినిమా తీస్తే ఇంకో నిర్మాత కమిషన్ ఇచ్చుకోవటం ప్రపంచంలో ఏ నిర్మాతకి ఉండదు. ఆ దౌర్భాగ్యం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఒక మంచి చిత్రాన్ని తీస్తే దానికన్నా డబుల్ కమిషన్ ఇలా పాపానికి పెట్టాల్సి వస్తుంది నాలా నిర్మాతలు. ఇది కూడా మీ జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్ట్? సినిమా ఇండస్ట్రీలో మంచి చిత్రాలు ఎట్లా వస్తాయి? నిర్మాత ఒక సినిమా తీసి చచ్చిపోతే ఆ మంచి మిగిలింది కానీ ఆ నిర్మాత ఇంకో సినిమా తీయడానికి అవకాశం లేదు. కారణం ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎల్ఎల్పి అనే క్యాన్సర్. సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఈ రెండే సినిమా ఇండస్ట్రీకి వెల్వేషర్స్. మీరు మనం చూశారు, స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేస్తే మీ అందరున్నారు కేసు రామారావు గారు ఆవేదనతో నాకు రెండు బాధ్యతలు చెప్పారు. మీరంటే చాలా మంది గౌరవం ఉంటుంది. మీరు ఈ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఫెడరేషన్తో మాట్లాడి స్ట్రైక్ సడన్ గా చేశారు, విరమింపు చేయండి అని అడిగారు. రెండోది, సినిమా ఇండస్ట్రీ నలుగురు చేతుల్లో ఉన్నారు, మీరు కూడా కొంచెం వీలైతే తలుసుకుంటే అది కూడా బయటకు వస్తాయని చెప్పారు. నేను ఆయనకు మాట ఇచ్చాను, అది నలుగురు చేతుల్లో తర్వాత చూద్దామండి, ఫెడరేషన్ విషయం ముందు చూద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డేనే మా ఫిల్మ్ ఛాంబర్ ప్లస్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస గారి ఆధ్వర్యంలో 2 అవర్స్లో ఆ స్ట్రైక్ సెటిల్ అయిపోయింది. అంచేత సినిమా ఇండస్ట్రీ ఛాంబర్లో కూర్చోవటం వల్ల కొన్ని కోట్లు నష్టం నుంచి అటు కార్మికులు కానీ ఇటు నిర్మాతలు కానీ లబ్ధి పొందారు. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు తీసి ఈ ఎల్ఎల్పి అనే వాళ్ళకి ఎందుకు మేము డబ్బులు కట్టాలి? చిన్న నిర్మాతలు వీళ్ళకి ఎవరు ఇట్లా సపోర్ట్ చేస్తుంది వెనక? దీనికి కారణం ఏందనేది కూడా మీరు ఒకసారి జర్నలిస్టులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఆలోచించండి. మంచి సినిమాలు ఎట్లా వస్తాయి ఇట్లా అయితే? తర్వాత ఒక జంతు చరాలు, పెద్ద చేప చిన్న చేప తింటది, లేకపోతే ఒక పులి ఇంకో ఒక జంతువు తింటది. ఒక నిర్మాతని మానవత్వం ఉన్న మనుషుల మధ్యలో ఇంకో నిర్మాత ఎట్లా తింటాడు? ఇది ఎక్కడ ఈ సమాజం? తర్వాత ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఇవన్నీ చాలా రెప్యుటేషన్ ఆర్గనైజేషన్స్. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళే తీసుకోవాలి. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి పిలిస్తే స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్లి రేట్లు పెంచుకోవటం, లేకపోతే ఇంకో దానికి పరిగెడతారు వీళ్ళందరూ సినిమా పెద్దలు. పెద్ద బిడ్డ, ఈ పెద్ద బిడ్డ చేసింది ఈ సినిమా ఇండస్ట్రీకి. మన కళ్ళెదురుగా చిన్న నిర్మాతని ఇట్లా కాల్చుకు తింటుంటే మీరు చేసింది ఏంది సినిమా ఇండస్ట్రీ? ఎందుకు మీరు పెద్ద పెద్ద ఎందుకు సినిమా ఇండస్ట్రీకి? మీరు ఆలోచించండి. ఈ పెద్ద బిడ్డ కూడా ఎల్ఎల్పి వాళ్ళకి సపోర్ట్ ఇండైరెక్ట్ గా. నేను ఇది నా ఒక్క సినిమా కోసం చేయట్లేదు, సగటు నిర్మాత పడే బాధ గురించి. ఎందుకు వీళ్ళందరికీ ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి? సినిమా ఇండస్ట్రీ బ్లడ్ తాగే వాళ్ళకి మీరు అందరూ ఎందుకు ఇవ్వాలి? ఫిల్మ్ ఛాంబర్ ఇండస్ట్రీ పెద్ద, ఈ కొత్త పెద్ద ఎట్ట పుట్టుకొచ్చారు? వీళ్ళు చేసేది ఇప్పుడైనా సరే ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ఎల్ఎల్పి అనేది ఉంటే సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు, దానివల్ల ఎవరికి పని దొరకదు, ఇట్లాంటి మీటింగులు రాను రాను తగ్గిపోతాయి. నేను నా సినిమా కోసం ఇది 1% కూడా చూడట్లేదు, సినిమా ఇండస్ట్రీ వెల్వేషన్గా చెబుతున్నాను. ఇట్లాంటి కొత్త ఆర్టిస్టులు మీరు చూడండి, హీరో హీరోయిన్స్ వీళ్ళందరినీ నా బోటులో ప్రమోట్ చేస్తారు, వీళ్ళు పెరిగి పెద్ద మహావృక్షాలు అవుతారు. ఈ ఒక్క సినిమాతోనే వీళ్ళు భవిష్యత్తు అంటే 40,000 లక్ష రూపాయలు ఉన్న థియేటరు రెంటే తీసుకుని 4 లక్షలు 5 లక్షలు కాజేస్తే ఆ సినిమా 1 రోజు 2 రోజులు తీసేస్తాం.
కేసు రామారావు తీసిన మాతృదేవ భావ 3 వారాలకు కానీ అది పెద్ద హిట్ కాలేదు. ఇట్లాంటి సినిమా ఆడాలంటే కనీసం 1 వారంలో ప్రజల్లోకి వెళ్ళాలి. మేము ఎట్లా కట్టగలం ఇంత సినిమా తీసి? ఈ కమిషన్ ఆల్మోస్ట్ 3D కాజేస్తున్నారు. ఎల్ఎల్పీ వాళ్ళు కానీ ఈ యూనివర్సిటీ పెద్ద నలుగురు కానీ, ఇది మంచి పద్ధతి కాదు. సొసైటీలో నక్సలైట్లు తయారైనట్టు చిన్న మాత్రలో కూడా నక్సలైట్లు తయారవుతారు. అది ఇండస్ట్రీకి నష్టం. నిజమైన ఇండస్ట్రీ పెద్ద బిడ్డ అయితే దీనికన్నా స్పెషల్ ఫ్లైట్లు అవసరం లేదు. ఒక 1/2 లీటర్ పెట్రోల్ పెట్టుకుంటే ఫిలింగ్ ఛాంబర్లకు వస్తే 1 అవర్లో సెటిల్ చేయొచ్చు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మీరేమైనా అనుకోండి, అన్నిటికన్నా సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఎల్ఎల్పి క్యాన్సర్ ఉంటే సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. దయచేసి చిన్న సినిమాలు బతకాలి, మంచి సినిమాలు రావాలి. ఇట్లా ప్రెస్ మీట్లతో కలకలలాడాలంటే ఈ కమిషన్ కాజేసిన నిర్మాత దగ్గర కమిషన్ కాజేసే పద్ధతి మంచిది కాదు. థ్యాంక్ యూ.